మిత్రులారా జన విజ్ఞాన వేదిక కార్యక్రమానికి స్వాగతం ఇటీవల ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు ఆ ఫోన్ సారాంశం ఏంటంటే వాళ్ళ ఊళ్ళో ఒక వేప చెట్టు నుంచి పాలుగారుతున్నాయిట జనమంతా కూడా అదేదో వేప చెట్టు మహిమ అనుకొని ఆ వేప చెట్టు చుట్టూ తా చేరి అప్పుడే ఆడవాళ్ళు పూజలు చేయటం కుంక వద్దటం పసుపు పసుపు రాయటం చుట్టూతో భజనలు చేయటం దండాలు పెట్టుకోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి ఈ వేప చెట్టుకు పాలుగారటం అనేది వేప చెట్టు యొక్క మహిమేనా అదేదన్నా అమ్మవారి మహిమ ఏంది అని నన్ను అడిగాడు నేను వెంటనే అన్నాను అయ్యా ఇదొక వృక్షశాస్త్రానికి సంబంధించిన విషయం నేనేం చెప్పగలను ఎవరైనా సరే వృక్షశాస్త్రానికి సంబంధించిన ప్రొఫెసర్ అయితే దాని గురించి వివరించగలరు ఆయనను కనుక్కొని మీకు చెబుతాను అన్నాను వెంటనే ప్రొఫెసర్ సత్యప్రసాద్ గారికి ఫోన్ చేశాను ఆయన చెప్పిన విషయం ఏంటంటే పెద్ద పెద్ద వేప చెట్లకు ఇన్ఫెక్షన్స్ సోకుతాయి ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్న చెట్లకి ఏదైనా చిన్న గాయమైనా సరే ఈ పల్చటి ద్రవం మామూలుగా గారే బదులు కొంచెం తెల్లటి ద్రవం కారుతూ ఉంటుంది లాటెక్స్ అనే పదార్థం అది ఒక ద్రవంలాగా కారుతూ ఉంటుంది తెల్లగా ఉంటుంది అది ఆ చెట్టుకు ఇన్ఫెక్షన్ సోకినందువలన అయితే అది ఎక్కువ కాలం అలా పాలు గారదు ఒకటి రెండు రోజులు మూడు నాలుగు రోజుల్లోనే ఆగిపోతుంది ఇదండి ఆ వేప చెట్టుకు పాల విషయం అని చెప్పి ఆ ప్రొఫెసర్ గారు నాకు చెప్పాడు నేను అదే విషయం అతనికి చెప్పాను బాబు ఇదేం కంగారు పడకండి వేప చెట్టుకు మహిమైతే కాదు ఇది కేవలం దాంట్లో నుంచి ఆ ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి చెట్టు కాబట్టి కారుతున్నటువంటి లాటిక్స్ అని పడేటువంటి ద్రౌపదార్థం దాన్ని గూర్చి ఏమి ఆందోళన పడద్దు దాంట్లో లేదు ఏం లేదు రెండు రోజులు అదే ఆగిపోతుంది ఆగిన తర్వాత జనం ఏం చేస్తారో గమనించు అన్నాను తర్వాత ఆ మిత్రుడు నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేశాడు అవునండి ఆ ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా వేప చెట్టు నుంచి ఈ పాలు కారటం అనేది ఆగింది జనం కూడా పాలుగారడం ఎప్పుడైతే ఆగిందో ఇక మహిమ లేదు ఏం లేదు అని చెప్పి అనుకోవటం మొదలుపెట్టారు ఇప్పుడు పూజలు రోజు రోజుకి క్రమంగా తగ్గిపోయి ఇవాళ ఎవ్వరు లేరా వేప చెట్టు దగ్గర అని చెప్పన్నాడు కానీ చూడండి ఒక రెండు మూడు రోజుల పాటు మాత్రం అదేదో పెద్ద మహిమగల చెట్టు అని అమ్మవారని ఆమెకేదో బాధపడి కంటి నుంచి పాలుగాస్తున్నదని ఆమెను శాంతింపజేయాలని రకరకాల భయాలతోటి ఆ వేప చెట్టుకు పూజలు చేశారు ఇది మన దేశంలో ఏ ఒక్క ప్రకృతి విచిత్రానైనా సరే అది ఒక మహిమగా చిత్రీకరించుకుండేటటువంటి మనస్తత్వం అనేది మనం చూస్తున్నాం అలా కాకుండా ఇది ఒక ప్రకృతిలో జరుగుతున్న విశిష్టత దీనికి సంబంధించి దానికి కన్సర్న్గా ఉండే వాళ్ళని అడుగుదాం అనేటటువంటి ఆలోచన కనీసం ముందు మన యూత్లో పెరగాలి తర్వాత మిగతా వాళ్ళకి అది స్ప్రెడ్ అవుతుంది మిత్రులారా ఇది వంటి ఒక వాస్తవ సంఘటన ఆ ఊళ్ళో ఎండాకాలంలో ఒక ఈత చెట్టు ఎక్కడున్నది ఒక దిగుడు బావి ఒడ్డున ఉన్నది ఆ ఈత చెట్టు పగలంతా కూడా క్రమంగా 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 వాలిపోయేది ఇట్లా దాదాపు ఫ్లాట్గా తయారైపోయింది అది మళ్ళీ సాయంత్రం నుంచి క్రమంగా ఇలా 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 పైకి లేచి కల్లా ఇలా నిలువుగా వచ్చేది వెంటనే ప్రజలంతా కూడా ఇదేదో ఈత చెట్టు మహిమ ఆ దగ్గరలో ఉన్న పోలేరమ్మ అమ్మవారి మహిమ అంటూ మొదలు పెట్టేసేసి అనేక మంది ఆడవాళ్ళు దానికి పూజలు చేయటం మొదలు ఆ చెట్టుకు పసుపు రాసి కుంకం పెట్టి అగరబత్తులు గించి దీపాలు హారతులు తిప్పి దాని చుట్టూతో జరడం మొదలు పెట్టారు క్రమంగా సాయంత్రం తొమ్మిది నుంచి సాయంత్రం ఎనిమిది నుంచి రాత్రి ఒంటికంట దాకా ఆ పొలం చుట్టూతో పోలేరమ్మ భజనలు చేయటం మొదలుపెట్టారు ఈయన పగలిపూట ఇదంతా వాతావరణానికి చూసే జనం పెరిగే కొద్దీ ఐస్ క్రీమ్ షాపు బండి అలాగే ఈ మిఠాయి కొట్టు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అలాగే పూజా సామాగ్రి అమ్మేటటువంటి బండి ఒకటి వెలిసింది ఇది మొత్తం జిల్లా అంతా స్ప్రెడ్ అయింది అప్పుడు ఒంగోలులో ఉన్నా ఇదేదో వింత కదా అని చెప్పుకున్నారని చెప్పి నేను వచ్చా వచ్చి ఆ ఊళ్ళో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా ఉదయం మధ్యాహ్నము సాయంత్రము అర్ధరాత్రి తెల్లవారుజావన అన్ని టైముల్లో కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు ఇది గమ ఇది గమనించారు ఇదంతా మహిమ అని చెప్పి ఆ ఊళ్ళో ఆడవాళ్ళు ముఖ్యంగా కుర్రవాళ్ళు వీళ్ళంతా నమ్మటం మొదలుపెట్టారు అసలు ఏంది దీని యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను మన బయాలజీ ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అడిగాను ఆయన చెప్పారు ఈ చెట్టు బావికి ఒడ్డుగా ఉన్నది ఉన్నది ఆ బావిలో నీళ్ళు తగ్గినాయి కాబట్టి చెట్టుకు నీళ్ళందక అది పగలిపోటు వాలిపోతున్నది మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికే చెట్టుకు నీళ్లు తెల్లవారులు కూడా జల పెరిగి మళ్ళీ దానికి నీళ్ళు ఎందుతున్నందువలన మళ్ళా తెల్లవారేదాకా క్రమంగా లేస్తున్నది ఎందుకంటే విశేషం లేదు దీనికి రుజువు ఒక వాన గట్టి వాన పడితే ఈ చెట్టు వంగిపో ఆగిపోతుంది అన్నారు నేను సాయంత్రం మూడింటికి వెళ్ళా అక్కడ కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు ఒంగోలు నుంచి కొంతమంది మన జన విజ్ఞాన విద్య కార్యకర్తలు కూడా ఆ పోటో ఆ టైంకి రమ్మన్నాను నేను వాళ్ళందరి సమక్షంలో ఈ కుర్రవాళ్ళకు చెప్పాను ఈ చెట్టుకు మహిమేం లేదు ఒక వృక్షశాస్త్రజ్ఞుడు ఒక ప్రొఫెసర్గా చెప్పారు ఇది కేవలం ఆ నీళ్లు సరిగ్గా అందని టైంలో వాలిపోవటం మళ్ళా రాత్రిపూట జల పెరిగేటప్పటికే మళ్ళీ పైకి లేవడం జరుగుతుంది అంతేగాని దీనికే మహిమ లేదు కావాలంటే ఒక మంచి వానబడనియండి ఈ చెట్టు ఇలా వంగటం ఆగిపోతుంది అని చెప్పారు ఎంతకంటే దీంట్లో మహిమేం లేదు అన్న అందులో ఒక కుర్రాడు ఏంది ఇట్లా చదువుతావు కావాలంటే చెట్టును తాకి చూడు అక్కడ నెత్తరు అన్నాడు చెట్టుని తాకడమే కాదు మీరందరూ కాదనంటే కాదనము అంటే ఒక ఆకుని తెంచుతాను అన్న ఆ తెంచు చూద్దాం అన్నారు ఒక ఆకుని తెంచా వాళ్ళకందరికీ చూపిస్తూ నిలబడ్డా నాకేం కాలేదు సరే నీకు ఇప్పుడు కాదు తెల్ల రేపు తెల్లవారు లోపల నువ్వు చేస్తావు అన్నారు నెత్తం చేస్తావు అన్నారు సరే చూడండి రేపు మళ్ళీ ఉదయం పదింటికల్లా నేను ఈ ఆకు తీసుకొని వస్తాను అన్న సరే మంచిది అన్నారు ఒకవేళ నేను రాలేనేమో అని అనుకొని నా ఫోన్ నంబర్ తీసుకున్నారు వాళ్ళు సరే నేను వెళ్ళాను పడుకున్నాను మళ్ళీ తెల్లవారు టిఫిన్ చేసి వచ్చాను మళ్ళీ ఆ కుర్రాళ్ళు వచ్చారు ఈ ఆకు చూపించా నేను చుట్టుపక్కల నిలబడ్డా ఇదిగో నాకేం కాలేదు నేను ఎత్తుకొక్క చావలేదు అంటే ఈ చెట్టులో మనమే లేదన్నమాట అన్నాను అప్పుడు ఆ కుర్రాళ్ళు దాన్ని నమ్మక తప్పలేదు కావాలంటే మీరు చూడండి ఒక వానబడే వరకు మాత్రమే ఈ చెట్టులో ఇలా చల్లడం ఉంటుంది ఆ వానబడగానే ఆగిపోతుంది అని చెప్పారు ఆ కుర్రాళ్ళు నమ్మారు కానీ మిగతా ఆడవాళ్ళు వాళ్ళు నమ్మలేదు భజనలు చేస్తున్నారు నేను చెప్పినట్టుగానే ఎప్పుడైతే ఒక వానపడంగానే చెట్టు వరగటం ఆగిపోయిందో అప్పుడు ఆ కుర్రోళ్ళ ఆడవాళ్ళు కూడా చెప్పారు ఇందుకు పలానాయని చెప్పినట్టుగా ఈ చెట్టు వానపడంగానే ఈ వంగట ఆగిపోయింది కదా ఇంట్లో మహిమేం లేదు కదా అని చెప్పి కుర్రలు అన్నారు అప్పటికి ఆడవాళ్ళు నమ్మారు ఎందుకని చెట్టు వంగట ఆగిపోయింది కదా అంటే మహిమలేం లేవు కదా అని అప్పుడు వాళ్ళు నమ్మి ఆ పూజలు ఇస్తారు క్రమంగా అక్కడ ఉన్న షాపులన్నీ కూడా అక్కడ డిస్పర్స్ అయిపోయినాయి మళ్ళీ ఊళ్ళో మామూలు వాతావరణం వచ్చింది ఇలాగా మిత్రులారా మన దేశంలో ఏ ప్రకృతి ఎంతకైనా సరే మొట్టమొదటి ఒక మహిమ అనుకోవటం అనేది జరుగుతున్నది అలా కాకుండా ఏది వృక్షానికి జరిగితే వృక్ష శాస్త్రజ్ఞుడిని ఒక పక్షికి జరిగితే జంతు శాస్త్రజ్ఞుని ఇలాంటి వాళ్ళని అడగాలి తప్పితే ఇది ఏదో మహిమ మొట్టమొదటి అనుకోవటం అనేది ముందు యువతరం అలా ఆలోచించిన బానేసేయాలి క్రమంగా ఇతరులకు వాళ్ళు చెప్పేట్లయితే ఈ ప్రకృతి ప్రకృతిలో వచ్చేటటువంటి పరిణామాలని వింతలని మహిమలు అనుకోకుండా ఇదేదో ప్రకృతి పరిణామంగా భావించేటటువంటి ఒక శాస్త్రీయమైన దృక్పథం జనంలో పెరుగుతుంది ఆ దృక్పథాన్ని మనం అందరం అలవరచుకోవాలి ఇది కూడా ఇటీవల జరిగిన ఒక సంఘటన నేను ఒక మిత్రుడింటికి వెళ్ళారు ఆయన కొంచెం సనాతనవాది సనాతన భావాలు స్వభావాలు అన్నీ ఉండేవి ఆయన ఇంకొక మిత్రుడు కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు ఆ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇంకో రామారావు నేను ఈ రుద్రాక్షలు ఏకముఖ రుద్రాక్షలు నేను వేసుకున్నాను ఈ దండ వేసుకున్నాను ఇకన ఈ ఏకముఖ రుద్రాక్ష దొరకడం నాకు చాలా కష్టమైందయ్యా వెతికి వెతికి పట్టుకున్నాను ఇది ధరించాను అంటే ఇక నా అపజయం అనే ఉండదు దరిద్రం అనేది ఉండదు అని అని చెప్పి చెబుతున్నాడు చెబుతుంటే నా మిత్రుడు ఇదంతా నిజమేనని చెప్పి ఊగొడుతున్నాడు నేను గమనించి ఆయన ఏకముఖ రుద్రాక్ష వేసుకొని ఉన్నాడు ఆయనకి కొంతమంది ముగ్గురాడపిల్లలు ఈ ముగ్గురాడపిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు వ్యాపారం ఉంది వ్యాపారం బాగానే చేసుకుంటున్నాడు అయినా కానీ ఇంకా ఏదో కలిసి వస్తుంది అని ఆయన ఇలా చేశాడు ఇక నేను అన్నానయ్యా ఈ ఏకముఖ రుద్రాక్షలు ఈ రంగురాళ్ళు ఉంగరాలు ఇవన్నీ కూడా ఏం కాదు ఇవన్నీ కూడా బోటకమే అనేక మంది తమకు అప్పుడే ఏదో ఈ రత్నం పెట్టుకున్నది వాళ్ళకి కలిసి వచ్చిందని ఏకముఖ రుద్రాక్ష వాళ్ళు కలిసి వచ్చిందని ఆల్రెడీ ధనవంతులైన వాళ్ళు డబ్బులు తీసుకొని మరీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ రత్నాల వ్యాపారస్తులు ఈ చేస్తూ ఉంటారు రుద్రాక్షల వ్యాపారస్తులు ఈ చేస్తూ ఉంటారు వాటిలో ఏ మహిమ లేదు అంటూ ఉన్నా కానీ ఆయన నమ్మలేదు ఈ లోపల వేద పండితులు ఒక ఆయన శిష్యులను తీసుకొని నేరుగా లోపలికి వచ్చేసేసి ఆయన ఛాందసుడు కాబట్టి ఆయన అనుమతి లేకుండానే కుర్చీలో కూర్చున్నాడు మా మిత్రుడు ఆయనకు నమస్కారం చేశాడు వెంటనే ఆయన ప్రతి నమస్కారం చేయకుండా ఆశీర్వదిస్తున్నట్టుగా ఇలా చేయబెట్టి ఏదో మంత్రం చదివాడు ఆయన ఖుషి అయినాడు వెంటనే ఈయన ఆ వేద పండితుడిని సన్మానిద్దామని చెప్పి కొన్ని డబ్బులు తీసుకొద్దామని లోపలికి వెళ్ళాడు ఈ రుద్రాక్ష ఏక ఏకరుద్ర ఏకముఖి రుద్రాక్ష ధరించిన ఆ వ్యక్తి మాత్రం అక్కడే కూర్చొని ఉన్నాడు నేను గమనించాను ఈ వచ్చిన వేద పండితులు కూడా ఒక ఏకముఖ రుద్రాక్ష దండ ధరించి ఉన్నాడు నేను వెంటనే నా అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అయ్యా ఈ ఏకముఖ రుద్రాక్ష దండ మీరు ధరించారు ఆయన చేస్తున్న పనేంటి ఇంటింటికి వచ్చి ఏదో వేదమంత్రాలు చదివి ఆశీర్వదించి ఆ పూటకి ఏదో ఐదో పదో రూపాయలు తీసుకెళ్తాం మరి ఇంత ఏకముఖ రుద్రాక్ష ధరించిన ఈయన ఇలా దరిద్రంలో ఉండి ఇంటింటికి వచ్చి ఏదో ఒక గౌరవనీయమైన యాచన చేయటం ఏంది అని అనుమానం వచ్చి అయ్యా మీరు ఏకముఖ రుద్రాక్షి ధరించారు కదా మీకు ఈ దరిద్రం ఎందుకు వచ్చింది అని నేను అడిగాను ఆయన వెంటనే అన్నాడు బాబు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నాడు అంటే ఏంది స్వామి అని నేను అడిగా ఏం లేదు అవశ్యం అనుభోక్తవ్యం తప్పనిసరిగా అనుభవించాలి దేన్ని పూర్వకర్మ శుభాశుభం పూర్వకర్మలో చేసిన శుభాలకు అశుభాలకు తప్పులకు మంచి పనులకు ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించాలి ఈ ఏకముఖ గురుద్రాక్షులు ఇవన్నీ కూడా దరిద్రాన్ని పోగొట్టు పూర్వజన్మ వల్ల నేను దరిద్రుడిగా ఉండాలి అంటే దరిద్రుడిగానే పుడతాను అంతేకాదు లలాట లిఖితం రేఖ పరిమారుస్తం నశక్యతే లలాటం మీద ఏదైతే లిఖించబడదో ఆ రేఖను చెరపడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు అనేది దాని అర్థం కాబట్టి ఈ ఏకముఖి రుద్రాక్షలు ఈ ఉంగరాలు ఇవన్నీ కూడా దారిద్రాన్ని మార్చవు కొత్తగా ఐశ్వర్యాన్ని తీసుకురావు మన కష్టాలు పోగొట్టవు అని చెప్పి ఆయన అన్నాడు సరే ఆయనకేదో పది రూపాయలు ఏదో నా మిత్రుడు ఇచ్చాడు ఆయన వెళ్ళిపోయినాడు అప్పుడు ఈ మిత్రుడిని గా చూసావు ఆయన ఏకముఖి రుద్రాక్ష ధరించినా కానీ ఆయన ప్రత్యేకంగా ఐశ్వర్యమైన రాలే దరిద్రంలో ఉండి ఇలా ఇంటింటికి వచ్చి గౌరవనీయమైన యాచన చేసి వెళ్తున్నాడు మరి మీ ఏకముకు రుద్రాక్ష కూడా ఫలితం ఉండదు కదా అని నేను నవ్వాను ఆ మిత్రుడు పూర్తిగా అంగీకరించకపోయినా సరే ఏ నన్నీ విమర్శించలేక మెదలకుండా ఊరుకున్నాడు ఇది ఈ రుద్రాక్షలు ఈ ఉంగరాలు రంగురంగుల ఉంగరాలు ఉంగరాలు వీటి యొక్క ఫలితం ఇవి ఎవరి యొక్క పరిస్థితులు కూడా మార్చవు మారాలి అంటే మనిషి తన కష్టాలను ఎదుర్కొండే కెపాసిటీ అలవరుచుకోవాలి పాజిటివ్ థింకింగ్ అలవరుచుకోవాలి తన యొక్క కృషిని ముమ్మరం చేయాలి తన కష్టం మీదనే తన ఆధారపడి ఉండాలి ఇది ఈ రంగురాలంగుల వల్ల ఏమీ కాదు అని అందరూ తెలుసుకోవాల్సిందిగా జన విజ్ఞాన వేదిక కోరుకో